బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కరం కొబ్బిరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే రఘునందన్ రావుపై 228A సెక్షన్ కింద అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో బాధితురాలి వీడియో బహిర్గతం చేయడంపై ఈ కేసు నమోదైంది. నిన్న రఘునందన్ రావుపై కొమ్మిరెడ్డి సెంట్రల్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసు బాధితురాలి వీడియోలు బహిర్గతం చేసిన ఇద్దరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఇదే తరహా కేసులో ఎమ్మెల్యే రఘునందన్ ను నిందితుడిగా చేర్చారు అబిడ్స్ పోలీసులు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, హిమబిందు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదైంది. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 161/2022 సెక్షన్ 228A కింద కేసులు నమోదు చేయడం జరిగింది. కొమ్మిరెడ్డి అనే అడ్వకేట్ నిన్న రఘునందన్ పై సెంట్రల్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే జూబ్లీ హిల్స్ ఘటనలో బాధితురాలి విజువల్స్ ను మీడియాకు రిలీజ్ చేసినందుకే ప్రధానంగా ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ మైనర్ బాలికకు సంబంధించిన విజువల్స్ రిలీజ్ చేశాడంటూ కూడా ఈ కంప్లైంట్ లో పేర్కోవడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు తోటి ఎమ్మెల్యే రఘునందన్ ను నిందితునిగా పోలీసులు చేర్చడం జరిగింది. రఘునందన్ పై 228A కింద కేసు నమోదు చేయడం జరిగింది అబిడ్స్ పోలీసులు. అయితే సెక్షన్ 376 లో నేరానికి పాల్పడ్డ కేసులో వ్యక్తులను బహిర్గతం చేయడం పైన ప్రధానంగా ఈ సెక్షన్ 228 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన రఘునందన్ కూడా అదే విధంగా కోర్టులోనే తాను తేల్చుకుంటానంటూ కూడా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ ఘటనకు సంబంధించి ఇటు పొలిటికల్ హీట్ అయితే రోజు రోజుకు పెరుగుతుందని చెప్పొచ్చు. ఇటు బాధితురాలకు సంబంధించిన అంశానికి సంబంధించి కావచ్చు, మరొక వైపు నిందితులకు సంబంధించిన అంశానికి కావచ్చు, ఏదో ఒక రకంగా ప్రతినిత్యం ఈ ప్రతి రోజు ఈ వార్తల్లోనే ఉంటుంది. మరి ఇప్పటికే ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కొడుకును కూడా ఈ కేసులో చేర్చాలంటూ కూడా ఇప్పటికే ఒత్తిడి పెద్ద ఎత్తున పెరగడంతో పోలీసులు ఆ దిశగా కూడా లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేకి సంబంధించిన పలుకుబడి ఉపయోగించి పోలీసుల పైన ఒత్తిడి చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ కేసును సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా విపక్షాలు పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవరాల్ గా చూస్తే ఇటు నిందితులనే కాకుండా రాజకీయ నాయకులకు కూడా ఈ యొక్క కేసు ప్రభావం అయితే వాళ్ళ చుట్టూ తిరుగుతుందని చెప్పొచ్చు. తాజాగా ఎమ్మెల్యే రఘునందన్ దానికి ఉదాహరణగా కూడా చూపించవచ్చు. ఏదైతే పోక్సో యాక్ట్ కి సంబంధించి ఆ నిందితుల పైన పోక్సో యాక్ట్ పెట్టకపోవడము, అదేవిధంగా నిందితులను కాపాడే ప్రయత్నం చేయడంతో తాను విజువల్స్ ను బయట పెట్టాను అంటూ కూడా రఘునందన్ మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. గోపి, నిన్న రఘునందన్ రావు కూడా అంటే ఈ వివాదం పైన, అంటే ఈ కేసు పైన ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. కేసు పెట్టండి, నేను కూడా ఎదుర్కొంటాను అని చెప్పడం జరిగింది. సో ఈ వ్యాఖ్యను మనం ఏ విధంగా చూడొచ్చు? అయితే దీంట్లో అతను ఎక్కడ కూడా బాధిత బాలికకు సంబంధించిన విజువల్స్ ను ఎక్కడ కూడా అతను టెలికాస్ట్ చేయలేదు. కేవలం నిందితులకు సంబంధించిన విజువల్స్ మాత్రమే నేను చూపించాను. నిందితుల విజువల్స్ మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముఖంగా నిందితులకు సంబంధించిన విజువల్స్ చూపించినప్పుడు లేని తప్పు నేను చూపిస్తే తప్పేం వచ్చింది అంటూ కూడా రఘునందన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ బాలిక మైనర్ కావడంతో ఈ యొక్క కేసు అనేక మలుపులు తిరుగుతుందని చెప్పొచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కో పరిణామాలు కూడా ఇందులో చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు ఆ రెండు కార్లకు సంబంధించిన ప్రతి అంగుళాన్ని కూడా ఫోరెన్సిక్ నిపుణులతోటి క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ కేసులో రానున్న రోజుల్లో ఎటువంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. మరి ఇప్పటికే ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించిన అంశం తెరపైకి రావడంతో మరి ఆ దిశగా కూడా ప్రస్తుతం పోలీసులైతే ఆ దిశగా కూడా కేసు నమోదు చేయడానికి ఉన్న అవైలబిలిటీని కూడా చెక్ చేస్తున్నారు. మరొక వైపు ఈ కేసు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున కూడా ఆ బాధిత బాలికకు సపోర్ట్ రావడంతో ఇలాంటి ఘటనలే జరిగిన అనేక విషయాలు కూడా ఇప్పుడు తరచుగా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవుతున్నాయని చెప్పొచ్చు. ఓల్డ్ సిటీలో కావచ్చు, నిన్న సికింద్రాబాద్ లో కావచ్చు, ట్యాంక్ బండ్ లో కావచ్చు, ఇటువంటి ఘటనలే జరగడము అవి ఆలస్యంగా వెలుగు రావడానికి కూడా ఈ ఘటనే ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే బాధిత మహిళలకు సంబంధించి కావచ్చు, బాధిత బాలికలకు సంబంధించిన ఒక భరోసా అనేది లభించినప్పుడే ఇటువంటి కేసులను పెట్టడానికి నిర్మోహమాటంగా బయటికి వస్తున్నారు. ఏదైతే ఆ గతంలో జరిగినట్టుగా కుటుంబ పరువు పోతుందంటూ కూడా అనేక మంది కేసులకు పెట్టకుండా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ప్రస్తుతం అయితే ఈ కేసు ఘటన తర్వాత అనేక కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. బాలికల పైన జరుగుతున్న ఘటనలకు సంబంధించి మరి వేచి చూడాలి. ఇటువంటి కేసులు మరి రాష్ట్రంలో జరగకుండా పోలీసులు ఎటువంటి పకడ్బందీ చర్యలు చేపడతారో కూడా చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది.